హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిడ్ నైట్ మేము చేపల వేటకు వెళ్తున్నాం. గత 10 రోజుల నుంచి నాగవల్లి నదిలో కొత్త వాటర్ పైనుంచి ప్రవహించడంతో తోటపల్లిలో ఉన్నటువంటి డ్యామ్లో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద చేపలు, రకరకాల చేపలు అయినవి పైకి ఎగబోగుతున్నాయి కొత్త వాటర్ వైపు. సో 10 రోజుల నుంచి కూడా తీవ్రమైన వేట అనేది, చేపల వేట జరుగుతుంది. అయితే పట్టపగలే కాకుండా నైట్ టైం కూడా చాలా సైలెంట్ వాతావరణంలో పెద్ద చేపలు పడతాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈరోజు మేము చేపల వేటకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ చేపలు ఏంటనేది చూద్దాం. ఈరోజు కూడా చాలా వరకు మూలం మార్పులని, సవళ్ళని, మార్పులని, వింత వింత చేపలని పడ్డాయి. ఒక్కొక్క చేప 10 కేజీలు, 15 కేజీలు, 18 కేజీల చేపలు కూడా పడిన తాకలాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు చేపలు పట్టే విధానం, నైట్ టైం చేపలు ఏ విధంగా పడతారని ఒకసారి చూపించబోతున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇదే నాగవల్లి నదికి వెళ్ళే త్రోవ. ఈ చీకట్లో నది వైపు మేము అడుగులు ముందుకు వేస్తున్నాం. అయితే మూలం మార్పు లాంటి చేపలు ఈరోజు నేనైతే చూశాను. దాదాపుగా మనకి కొండ చిలువ ఎలా ఉంటుందో ఆ సైజులో ఆ చేప కనిపిస్తుంది. పట్టపగలు ఆ చేపను చూస్తేనే భయంతో వణికిపోతాం. మరి నైట్ టైం ఆ చేపను పట్టడానికి వెళ్తున్నామంటే కొంచెం జాగ్రత్త వహించాలి. వాటర్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. మరి చేపలు పట్టడం ఎలాగనేది ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి మేమైతే నాగవల్లి నది ఒడ్డున నిల్చుని ఉన్నాం. మీకు వాటర్ కనిపిస్తుంది, చూడవచ్చు. ప్రస్తుతానికి మేమైతే నాగవల్లి నది ఏటు ఒడ్డు ఉన్నాం. మా బావేమో చేపలు పడ్డానికి రంగం సిద్ధం చేస్తుండ, ఇప్పుడే నోట్లో బూస్ట్ వేసాడు శక్తి ఎనర్జీ రావడానికి. తలకేమో లైట్ బిగించి కట్టుకున్నాడు, చూడవచ్చు మీరు. నైట్ టైము ఆ లైట్ ఆకర్షణ శక్తికి గురయ్యి పెద్ద పెద్ద చేపలన్నీ కూడా ఆ లైట్ వద్దకు వచ్చేస్తాయి. ఏమంటే మా బావ పులిలా విజృంభించి వాటిని పట్టుకుంటాడు. ఆల్రెడీ చాలామంది ఏట్లో చేపలు పడుతున్నారు, చూడవచ్చు మీరు ఆ లైటింగ్లో. ఓహో, ఫ్రెండ్స్, ఈ చీకట్లో కనీ కనిపించని ఈ వాటర్లో దిగడానికైతే కొంచెం అందరం కూడా భయపడుతున్నాం. మొత్తంగా మేమైతే 4 వచ్చాం కర్రలు తీసుకుని. ఆల్రెడీ 4-5 బ్యాచ్లు అయితే నది మధ్యలో ఉన్నాయి. మరి దిగి వెళ్ళి చూస్తాం. నైట్ టైం చేపల వేట చూడవచ్చు. ఇదిగో అదిగోండి వరలు, చేప వరలు చూడవచ్చు. బావ ఏట్లో దిగాడు. కాలు పైకి ఎత్తాడు. అలజడు కాదు కానీ ఈ టికెట్లు మెయిన్. ఇప్పుడు 2 కోట్లు కదా వచ్చిన బాధ. మా బావ ఏటు నుండి జారిపోతుండ. ఫ్రెండ్స్, ఎలా అయితే అంటే రాత్రి 10:30 కొమరడ ఏటు ఒడ్డున నాగవల్లి నదిలో దిగి ఒక మూలం మార్పు అయితే మేము పట్టుకోవడం జరిగింది. దాదాపుగా అది 10 కేజీల వరకు ఉంటుంది. మొత్తం 4 టీమ్గా మేము పెద్ద వలను తీసుకెళ్ళాం. వల కాస్ట్ 4,000 రూపాయలు. అయితే 1.5 గంటల వరకు వెయిట్ చేశాము. 10:30 నుంచి 1 గంట వరకు ఒకే ఒక మూలం మార్పు 10 కేజీలు పడింది. ఇంకా నిద్ర తట్టుకోలేక మేమైతే వెనుదిరిగాము. ఇప్పుడు ఆ మూలం మార్పు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి చూద్దాం రండి, చూడవచ్చు మీరు మూలం మార్పు ఎంత ఉందో చూడండి. ఇదైతే మాత్రం మామూలుగా లేదు. దాదాపుగా ఇన్నడుగులు చూడవచ్చు. పక్కాగా బతుకున్న మూలం మార్పు అది. దాన్ని చూస్తే అనకుండాలాగా ఉంచుతారా, ఇదే మూలం మార్పు. దాదాపుగా 10 కేజీల బరువు ఉన్న మూలం మార్పు ఇది. ఇది పట్టుకొని దాదాపుగా 3 గంటల కాలం కావచ్చింది. 3 గంటల్లో ఉంది టచ్లో ఉంచాము. చాలా పెద్ద మూలం మార్పు.
చేపల్లో అరుదైన రకంగా ఈ మూలం మార్పును మనం చెప్పవచ్చు. అయితే పూర్వం మనం పూర్వీకులు ఈ మూలం మార్పు చేప చాలా అరుదుగా దొరుకుతుందని, ఈ చేప తినడం వలన నడుము నొప్పి ఎవరికైనా ఉన్నట్లయితే నడుము నొప్పి పూర్తిగా నయమవుతుందని పూర్వీకులు బాగా నమ్ముతారు. అయితే ఈ చేపలు దొరకడం చాలా అరుదు కావడం వలన అచ్చం పాములా కనిపిస్తుంది. ఏట్లో వలలో వేసినప్పుడైతే మాత్రం నిజంగా ఇదేదేమో అనకుండా అనుకునే ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ పాము లాంటి ఈ మూల మార్పుని ఎవరూ అమ్ముకోకుండా వాళ్ళు తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఇక్కడ చాలామంది తెలుపుతారు. చూడు అనకుండా అంత చూసి ఇదే ఇప్పుడు ఎక్కువ సత్తు ఉంది దీనికే మొలం మార్పు ఎక్కువ అక్కడికి లేదు తెలవదు పట్టుకొని వైబుక్ తీసి వైబుక్ లో ఉప్పు వేసి రెండు కలిపి బాగా ఒంటికి పట్టించి దీనికి వేసి పోతుండ్రు ఇద్దరున్న మొలం మార్పునే మొలం మార్పులో కొన్నామా ఊరు మూడు కలిపి ఎంత వస్తుంది నాన్న చేతికి మనక. ఫ్రెండ్స్, ఈ చేపను చూసి మీరు నదిలోకి నైట్ టైం వెళ్ళి పట్టుకునే ప్రయత్నం అయితే చేయవద్దు, ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న విషయం. నైట్ టైం, డే టైంలోనే మనం నదిలో దిగితే భయపడతాం, అలాంటిది నైట్ టైం చాలా చీకటిగా ఉంటుంది, వలలో ఏం పడుతుందో కూడా తెలియదు, చాలా రిస్క్తో కూడుకున్న చేపల వేటది. మేమైతే బాగా చేపలు పట్టడంలో ఆరితీరిన వాళ్ళతో అయితే నేనైతే వెళ్ళాను. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ మూలం మార్పు అసలు చేతితో పట్టుకోవడం కూడా దొరకదు, అంత జిగురు ఉంటుంది. ఆ జిగురు పోవాలంటే
కర్రల పొయ్యితో వచ్చిన పొయ్యి బొగ్గితో పాటు గడ్డ ఉప్పుని తీసుకుని ఈ విధంగా రెండు కలిపి చేపని బండకేసి పామినట్లయితే ఒక అరగంట నుంచి 30 గంటలుగా ఈ జిగురు మొత్తం బయటకు వచ్చేస్తుంది. అడిగే రాళ్ళకి పోయిడం కదా ఈ పల్లె పని సాగం చేయదు మన మనమైన తోడు పదరు ఆట మనమైతే అది వెళ్ళి సాగం చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ మై ఛానల్.